ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని చాలాసేపటి వరకు చిక్కపడకుండా అలాగే పాలు విరిగిపోకుండా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి నేను చెప్పినట్టుగా ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా పాలు అనేవి విరిగిపోవు అలాగే సేమియా పాయసం కూడా చాలాసేపటి వరకు చిక్కబడకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలాంటి ఒక చిన్న గ్లాస్ తోటి సగం వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అయితే నానబెట్టవద్దండి ఇలా పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనకు కావాల్సిన జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి మరొక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనం సగ్గుబియ్యం తీసుకున్న గ్లాస్తోనే ఒకటింబ వరకు సేమియా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి సేమియా మంచి రంగు వస్తేనే పాయసం మంచి రుచిగా ఉంటుంది ఈ విధంగా సేమియాని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు సేమియా వేయించుకున్న గిన్నెలోకే మనం దేంతో అయితే సగ్గుబియ్యం సేమియాని కొలతగా తీసుకున్నామో ఆ తోటే ఐదు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత వీటిని ఒక పొంగు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత వీటిని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ఎనభై శాతం వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా సేమియా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మన తీపికి తగ్గట్టుగా చక్కెర వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి ఒక గ్లాస్ వరకు షుగర్ వేస్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే అన్ని కొలతలు తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ కూడా వేసుకుంటున్నాను షుగర్ మాత్రం మన తీపికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా కరగనివ్వాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒకవేళ స్టవ్ ఆన్ చేసి పాలు పోసుకున్నట్టయితే పాలు విరిగిపోతాయి అందుకే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే కాగబెట్టి చల్లార్చుకున్న అర లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి దీంట్లోకి అయితే అస్సలు పోయొద్దండి కాగబెట్టి చల్లార్చినవి మాత్రమే పోసుకోవాలి ఇలా పాలు పోసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ మిడిల్ ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా మరిగించుకోవాలి అంతేనండి చూసారు కదా పాలు అనేవి విరిగిపోకుండా అలాగే పాయసం కూడా చూడడానికి చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉందండి తప్పకుండా మీరు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్